ప్రతి విషయంలోనా జగన్ రావాలని మేము అనుకుంటున్నాం. దరిద్రమైన పరిపాలన, ఆ పరిపాలన ఎక్కడ చూడలేము మేము. ఇంతవరకు అయితే ఆ పరిపాలన ఇంత బూటకం ఇది. ఈ రెండు నెలల్లో ఈ బూటకం చేస్తాడు. జగన్ అన్ని మాట 2000 రూపాయలు అన్నాడు. 2000 అన్నప్పుడు ఆయన జగన్ అన్నింది అన్న నవరత్నాలు లోటువే కదా, ఈయన అన్నింది 2000. ఆయన ఏమన్నాడు, ఆయన 1000 అన్నాడంటే ఆ 2000 3000 నేను చేస్తానని జగన్ అన్నాడు. ఇప్పుడు ఆ మాట మీద ఉంటానన్నాడు. అయితే అది గ్యారంటీగా ఉంటాడు. అది పరిస్థితి. జగన్ అవుతాది, జగన్ సీఎం అవుతాడు, అనుకున్న పనులన్నీ జరుగుతాయి. జగన్ వస్తేనే బాగుంటుందండి. మేలు జరిగేదంటే ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాల్లో అమ్మఒడి అనే పథకం బాగుందన్నమాట. అంటే పిల్లలకి ఇంటికి ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరు పిల్లలకి 15000 రూపాయలు సంవత్సరానికి వేసామన్నాడు. కానీ తగిన ఏం కావాలండి? లోకల్ క్లాస్ పీపుల్ కానీ మామూలుగా ఉంటారు, న్యూట్రల్ కానీ చాలా వాళ్ళకు మాత్రం బాగుంటుంది. ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఇప్పుడు 1 at 8 ఉంది. 1 at 8 1 at 8 ఈ రోజుకి కనుమరుగైంది మన రాష్ట్రంలో. 1 at 8 అనేది కనుమరుగైపోయింది. 1 at 8 అట్లాంటి ఇంప్లిమెంట్ అవుతాయి. దాంట్లో కొంచెం ఇంకా మళ్ళీ ఇదైతుంది. ఎందుకంటే 1 at 8 అది ఒక యాక్సిడెంట్ జరిగానో ఇంకోటి జరిగినప్పుడు ఏమైతే స్పందించి అతని ప్రాణాలు కాపాడేది అది. అది కానీ ఈరోజు అవి కానీ కనుమరుగు అయిపోయినాయి. ఆయన వస్తే ఇవన్నీ వస్తాయి కాబట్టి జగన్ పార్టీ మేము, జగన్ వస్తే మేలు అని బీదల సాధలకి అందరికీ మంచిగా చేస్తాడని బాగా. నిరుద్యోగులు ఉద్యోగులకి ఒక్కరికి ఒక జీతం ఉద్యోగ జీతాలు ఇవ్వాలి. పిల్లలు చదువుకొని ఎంకామ్ బీకామ్ బీఎస్సీ ఎంఎస్సీ చదివి ఉన్నారు. ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగం అనేది ఉంటూ లేదు. మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు నాయుడు అయితే చెప్పినట్టువన్నీ ఏంటి చేయలే, ఏం చేసినాడు? అన్ని రుణమాఫీ ఎట్లా చేసే, ఆడోళ్ళు పొదుపు ఎట్లా చేసే, ఏడు చేసినాడు. నాది 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి కానీ ఎగిరిపోలే వాళ్ళు. 51 50 వేల 100 చేసినాడు, దాన్ని కంతలకు చేసినాడు. ఓటీకి సరిపోతుంది అది. అవి 3 కంతలు ఓటేసి ఇంకా 2 కంతలు వేయలే. 2 ఎకరాల ఆసామ్కి పళ్ళ ఇంకా పెద్ద పెద్దలకి ఇంక ఎట్లా పడతాయి? ఇంకా అట్లా అన్ని ప్రతి ఒక్కటి ఆయన అన్ని అట్లే చెప్పినటువంటి ఒకటి కూడా చేయడం లే. ఇంక అందుకే ఎవరు ఆయన్ని అనుకోవడం లే. ఇంకేదో ఒకవేళ చెప్పొస్తే ఈయనతో పరి చూస్తామనేది ఉంది అంతే. ఎక్కడ ఏమీ అభివృద్ధి అనేది ఏమి ఎక్కడ ఏమి జరగదు, ఏమి లేదు, ఎక్కడా లేదు, పల్లెల్లో లేదు, ఏమీ లేదు. ఏదో సీసీ రోడ్లో ఏటు పని వేసిన కూడా వేసిన దాంట్లో మీద వేసేది అవి కానీ వాళ్ళు అనుకుంటున్నాము. ఒకవేళ ఆయన చేస్తే మేలు జరిగింది అనుకుంటాము. ఇప్పుడైతేనే అదే అనుకుంటున్నాము, వద్దనుకున్నాము. సార్, మాకైతే జగన్ వచ్చేదే మంచిది సార్. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఒకే ప్రభుత్వాన్ని చూడకూడదు. కొత్త ప్రభుత్వం వస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాక్లాగ్ పోస్టులు మేమైతే దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది మెడికల్ అసెస్మెంట్ పోయి. దాని గురించి ఏమాత్రం స్పందన లేదు. ఇప్పటి వరకు అడిగితే కలెక్టర్ ఆఫీస్ నుంచి చుట్టూ దాదాపు ఒక 20 సార్లు 30 సార్లు తిరిగింటాం. ఇంకా ఏమాత్రం స్పందన లేదు. పోతే ఇంకా ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, రేపిస్తాం అట్లా. ఇప్పుడు డిఎస్సీ పోస్టులు కూడా ఇంతకుముందు అయితే మామూలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చేసి అన్ట్రైన్ డిఎస్సీ పెట్టినారు. ఈ చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టినారు కానీ వైఎస్ దీంట్లో కూడా ఇప్పుడు టెట్ అంట, క్వాలిఫైలు అంట, కటాఫ్లు అంట, ఇవన్నీ పెట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ లేకోకుండా మన కొత్త ప్రభుత్వం వచ్చి కొద్దిగా డ్వాక్రా కావచ్చు, వికలాంగుల ఏమైనా సంక్షేమ శాఖ అయితే దాదాపు అనంతపూర్ డిస్టిక్లో ఏమాత్రం స్పందన లేదు. అట్లా ఏవైనా డిపార్ట్మెంట్లో కావచ్చు, పెన్షనర్ కానీ వికలాంగుల సంక్షేమ శాఖ అంటే మామూలుగా కొన్ని వికలాంగుల పరికరాలు కావచ్చు, వికలాంగుల లోన్లు కావచ్చు, ఏ విధమైనటువంటి స్పందన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. మేమైతే దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది సబ్సిడీ లోన్లకు అప్లై చేసి, ఇప్పటికీ రావట్లా. అందుకు ఈ గవర్నమెంట్ మరి కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చి జనానికి కొద్దిగా సేవ చేసి జగన్ కావచ్చు, మేబీ మా మేమైతే జగనే అనుకుంటున్నాం. మాకు జగన్ వస్తేనే బాగుంటుంది అన్న. మాకేమి ఏమి చేయలేదు, రోడ్డు కూడా లేదు, మాకు గుర్తేమో మాది గుంటకలు, ఒక్కటి కూడా పనిచేయలేదు. మాకు జగన్ వస్తేనే అసలు డెవలప్ కాదు. పింఛన్లు ఇస్తున్నారు ముసలికి, అందరికి ఇస్తున్నారు, మేలు జరుగుతుంది. ఆయన వస్తే 2 మాపులు అవి విడిస్తాడు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.